ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో 20వ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. అత వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనరుద్ధ్యం యపాండవాః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నిధులైనటువంటి ధార్తరాష్ట్రులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు తన ధనుస్సుని పైకెత్తెను. ఇంతేనండి ఈ శ్లోకానికి అర్థం. చిన్న శ్లోకమైనా మనం తెలుసుకుంటే ఎంతో చక్కటి అర్థం ఉంది ఈ శ్లోకంలో. ధార్తరాష్ట్రులు అంటే కౌరవులను చూసి కపిధ్వజుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని పైకెత్తాడంటే యుద్ధంలో. ఎందుకంటే అర్జునుడి యొక్క రథం పైన ఆంజనేయ స్వామి వారు ఎప్పుడూ కొలువు తీరి ఉంటారు. ఇంతకుముందే ఒక శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా, ఆంజనేయ స్వామి ఏ రథంలో అయితే ఉంటాడో ఆ రథంలో ఉన్నటువంటి వాళ్లకు ఎటువంటి అపఘాతాలు కలగవు, దుష్టశక్తులు వాళ్ళ దరిదాపుల్లో కూడా రావు అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ పార్థసారథి అయి అర్జునుని రథంలో సారథ్యాన్ని చేస్తూ ఉన్నాడు. చూడండి, కౌరవ పక్షంలో ఎంత సైన్యం ఉన్నా, వాళ్లకు ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత బలగం ఉన్నా పాండవులకే విజయం దక్కింది. ఎందుకంటే పాండవులు పరమ ధర్మాత్ములు, పాండవులు భగవంతుణ్ణి నమ్ముకున్నారు, ఆ దైవశక్తిని ఆశ్రయించారు. దుర్యోధనుడు తన ఐశ్వర్యాన్ని, తన పదవిని, తన యొక్క స్నేహితులని నమ్ముకున్నాడు. అందుకే దుర్యోధనుడు పతనమైపోయాడు. పాండవులు ఎప్పుడూ కూడా దైవభక్తిలో నిమగ్నమై ఉండేవాళ్ళండి. ఈ పాండవులు అరణ్యవాసంలో ఎన్నో వ్రతాలు చేశారు. వినాయక చవితి రోజు వినాయకుణ్ణి పూజించారు. అదేవిధంగా అనంత పద్మనాభ వ్రతం కూడా పాండవులు చేశారు అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ అనంత పద్మనాభ వ్రత కథ అలాగే వస్తుందండి. శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు అక్కడికి వెళ్తాడన్నమాట. ఆ తర్వాత దూర్వాస మహర్షిని పంపిస్తాడు కదా ఈ దుర్యోధనుడు. అప్పుడు దూర్వాస మహర్షి, నేను శిష్య సమేతంగా వచ్చాను, నాకు నా శిష్యులకి భోజనం పెట్టండి అంటే పాండవులు అలాగే స్నానం చేసుకుని రండి అని చెప్తారన్నమాట. దూర్వాసుడు స్నానం చేయడానికి వెళితే అంతలో శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి, సూర్యుడు ఇచ్చిన అక్షయ పాత్ర ఎక్కడ అంటే, అక్షయ పాత్రను మేము కడిగేశాము, రోజుకు ఒక్కసారి మాత్రమే అక్షయ పాత్రలో మాకు ఆహారం సమకూరుతుంది మాధవ అన్నప్పుడు శ్రీకృష్ణుడు ఆ పాత్రను ఇలా తీసుకొని రమ్మా అంటే ద్రౌపదీదేవి ఆ అక్షయ పాత్రను తీసుకొని వచ్చి స్వామికి ఇస్తుంది. అప్పుడు ఒక మెదుకు శ్రీకృష్ణ పరమాత్మ తినగానే దూర్వాస మహర్షికి, అతడి శిష్యులకు అందరికీ కూడా కడుపు నిండిపోతుంది. వాళ్ళు భోజనానికి రాకుండా వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు పాండవులు శ్రీకృష్ణుని పాదాలు పట్టుకొని భోరుమని ఏడిస్తే శ్రీకృష్ణ పరమాత్మ, అనంత పద్మనాభస్వామి వ్రతం చేయండి, నన్ను అనంత పద్మనాభునిగా మీరు 14 సంవత్సరాలు అర్చించినట్లయితే, పూజించినట్లయితే, వ్రతం చేసినట్లయితే మీ అన్ని కష్టాలు తొలగిపోయి పూర్వ వైభవాన్ని మీరు పొందుతారు, సకల సంపదలు మీ సొంతం అవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు. ఆ తర్వాత 14 సంవత్సరాలు అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని పాండవులు చేస్తారు. మన ఛానల్లో కూడా చాలామంది, గురువుగారు అనంత పద్మనాభస్వామి వ్రతం గురించి చెప్పండి, అనంత పద్మనాభస్వామి వ్రతం మేము చేయాలనుకుంటున్నాము, దయచేసి వివరించండి అని అడిగారు. ఎందుకు నేను చెప్పలేదంటే, అనంత పద్మనాభస్వామి వ్రతం ఏదో సామాన్యమైన వ్రతం కాదు. ఇప్పుడు మహాగణపతి వ్రతం అనుకోండి, వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తాం, నిమజ్జనం చేసేస్తాం, మళ్ళీ వచ్చే సంవత్సరం చేసినా చేయకపోయినా పర్వాలేదు. వరలక్ష్మి వ్రతం కూడా అంతే, సింపుల్గా ఇంట్లో చేసుకొనవచ్చును. సప్త శనివారాలు వ్రతం అనుకోండి, మనం 7 శనివారాలు చేసి ఉద్వాసం చెప్పేయచ్చు. కానీ అనంత పద్మనాభస్వామి వ్రతం 14 సంవత్సరాలు విడిచిపెట్టకుండా చేయాలి అనంత పద్మనాభస్వామి వ్రతం, అప్పుడే అది సిద్ధిస్తుంది. ఈ సంవత్సరం మనము 14 ముడులు వేసి ఎర్రని దారాన్ని చేతికి కట్టుకుంటే వచ్చే సంవత్సరం వరకు ఆ దారాన్ని విప్పకూడదు. మళ్ళీ అనంత పద్మనాభస్వామి వ్రతం చేసే వరకు ఆ దారాన్ని విప్పకూడదు. అప్పుడు విసర్జించినటువంటి దారాన్ని నిమజ్జన చేసి కొత్త దారాన్ని ధరించాలి. ఇలా 14 సంవత్సరాలు చేయాలి.
ముఖ్యంగా మనం సొంతంగా చేసుకుంటే కుదరదండి అనంత పద్మనాభ స్వామి వ్రతం. తప్పకుండా పురోహితుణ్ణి పిలుచుకోవాల్సిందే. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి వ్రతంలో మనము యమునా నదిని ఆవాహన చేసి యమునా నదిని పూజించాలి. అదేవిధంగా అష్టదిక్పాలకు పూజ చేయాలి. నవగ్రహ దేవతల్ని తప్పకుండా మంటపంలో ఆవాహన చేయాలి. నవగ్రహాలని మనం స్థానాలు మార్చిపెట్టి పూజించినట్లయితే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా అష్టదిక్పాలకు పూజ అని చేయాలి. ఇదంతా మనం సొంతంగా చేసుకోలేం కదా, పురోహితుడిని పిలిచి పురోహితుడి యొక్క ఆధ్వర్యంలోనే చేయాలి. అంతేకాదు ఎంతో కష్టమైనటువంటి వ్రతము ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం అన్నమాట. కాబట్టే మన ఛానల్లో దాని గురించి నేను చాలామంది అడుగుతున్నా చెప్పలేదు. 14 సంవత్సరాలు విడిచిపెట్టకుండా చెయ్యాలి ఈ వ్రతాన్ని. అంతేకాదు ఈ సంవత్సరం కట్టుకున్నటువంటి తోరము వచ్చే సంవత్సరం వరకు తీయకూడదు. ఎన్నో నియమనిష్టల్ని పాటించాలి. సంవత్సరం మొత్తము కూడా ఈ తోరం ఉన్నంత వరకు మాంసాహారాన్ని భుజించకూడదు, మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. ఈ నియమాలన్నీ కూడా పాటించడం చాలా కష్టం కాబట్టే ఈ వ్రతం గురించి చెప్పలేదండి. మామూలుగా సప్త శనివారాల వ్రతము, సంకష్టహర చతుర్థి వ్రతము, అదేవిధంగా వైభవలక్ష్మి వ్రతము, కేదారేశ్వర వ్రతము, వరలక్ష్మి వ్రతము, ఇవన్నీ కూడా సులువుగా మనం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ తేలిగ్గా చేసుకునేటువంటి పూజల గురించి మాత్రమే మన ఛానల్లో చెప్పబడుతుంది. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.